యువత ఎవరు కూడా డ్రగ్స్ కు బానిసలు కావొద్దని వాటికి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యకరంగా ఉంటారని జగ్గంపేట సిఐ వి సురేష్ బాబు అన్నారు. ఈ నెల 26వ తేదీ ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ నయీం ఆస్మి, పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జగ్గంపేట ఎస్ఐ ఎస్ లక్ష్మి ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట సీఏ సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గంపేట కాకినాడ మెయిన్ రోడ్లో ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి ప్రజలకు డ్రగ్స్ వాడకం పట్ల కలిగే ప్రమాదాలను వివరించి యువతకు అవగాహన సదస్సు ద్వారా చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ ఈ వారం రోజులు డ్రగ్స్ వారంగా జరుపుకోవటం జరుగుతుందన్నారు. యువత డ్రగ్స్ కు బానిసలై అనారోగ్యాలకు గురవుతున్నారని, అనారోగ్యాలకు గురి చేసే డ్రగ్స్ వైపుకు వెళ్లకూడదన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట పోలీసు సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎల్లుండి అనగా 26వ తేదీన డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంగా, ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవాల్సి ఉంది. దానిలో భాగంగా ఈ వారం కూడా ఏదైతే ఈ వారం ఉందో ఈ వారం కూడా డ్రగ్స్కి వ్యతిరేకంగా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీక్ని డ్రగ్స్ అవేర్నెస్ వీక్గా ప్రకటించడం జరిగింది. యువత అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏదైతే ఈ డ్రగ్స్ యూటిలైజేషన్ ఉందో ఈ డ్రగ్స్ యూటిలైజేషన్ అనేది ఆరోగ్యానికి హానికరమే కాకుండా ఒక మనిషి తాలూకా మానసిక స్థితిని కూడా పరివర్తన చెందే విధంగా చేస్తూ ఉంటుంది. కాబట్టి మనిషి మానసిక పరిస్థితి పరివర్తన చెందిన సందర్భంలో ఎలా బిహేవ్ చేస్తాడో ఎలా ఉంటాడో కూడా తెలియదు, తెలియని పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రులకి అలాగే అక్క చెల్లెళ్ళకి బంధువులకి స్నేహితులకి కూడా తేడాని విస్మరించి అతను బిహేవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైతే ఈ డ్రగ్స్ ఉన్నాయో అప్పటికీ తాత్కాలికంగా అతనికి ఉత్తేజభరితంగా ఉన్నప్పటికీ కూడా దానిలో లాంగ్ రన్లో దాని తాలూకా రిఫ్రికేషన్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే డ్రగ్స్ స్లో పాయిజన్ కింద పనిచేసి మనిషి తాలూకా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మనిషి చనిపోయేంత వరకు కూడా అది వదలదు. ఎందుకంటే మనిషి చనిపోతే ఒకసారి మరణం సంభవిస్తుంది, కానీ ఈ డ్రగ్స్ అలా కాదు. ఎలా అంటే ఏదైనా బాడీలో ఉన్నటువంటి ఒక్కొక్క పార్ట్ని కూడా పని చేయకుండా చేసి మనిషి బతుకుండగానే అతని తాలూకా నరకాన్ని చూపించే విధంగా ఈ డ్రగ్స్ చేస్తాయి. కాబట్టి అందరూ కూడా ఏదైతే ఈ డ్రగ్స్కి ఎవరో కూడా యువత ఎవరో కూడా బానిస కావద్దని చెప్పి ఆ యువత అందరూ కూడా సన్మార్గం వైపు ప్రయాణించాలి. డ్రగ్స్కి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారిని తక్షణమే పోలీసు వారి దృష్టికి తీసుకొస్తే వారికి కౌన్సిలింగ్ సెంటర్స్ ద్వారా కానీ లేదంటే ఏదైనా రిమాండ్కి పంపించడం ద్వారా కానీ అవసరమైనటువంటి ట్రీట్మెంట్ పోలీసు చేస్తుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ యువత అందరికీ కూడా మరొకసారి మనవి చేసుకుంటా ఉన్నాం. ఈ మత్తు పానీయాలకి ఎవరు కూడా అలవాటు పడద్దు, మీరు సేఫ్గా ఉండండి, మీతో పాటుగా మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంచుకోమని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నడాలు.